ఆంధ్రప్రదేశ్ మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ కమల తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ సీఎం రమేష్ తో కలిసి ఢిల్లీలోని బీజేపీ ఆఫీస్ కు వెళ్లారు స్వామి గౌడ్. జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఎస్ దీనిపై మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, స్వామి గౌడ్ ఇంకా జేపీ నడ్డా నివాసానికి రావాల్సి ఉంది. నిజానికి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నేరుగా ఇక్కడికి రావాల్సిన వ్యక్తి కాస్త పార్టీ ప్రధాన కార్యాలయానికి స్వామి గౌడ్ వెళ్ళిపోయారు. ఆయనతో పాటుగా బీజేపీ నేత రామచంద్రరావు ఉన్నారు, అలాగే ఎంపీ సీఎం రమేష్ కూడా ఉన్నారు. వాళ్ళిద్దరితో కలిసి స్వామి గౌడ్ బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న తర్వాత ఫోన్లో ఒక స్పష్టత వచ్చింది. ఆఫీస్లో కాదు, ఇంటికి రండి అని జేపీ నడ్డా నుంచి ఆఫీస్ నుంచి పిలుపు వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. ఇంకా ఇక్కడికి చేరుకోలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో ఈ భేటీ జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ముగిసిన తర్వాత స్వామి గౌడ్ ఇక్కడికి వచ్చి జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరబోతున్నారన్నది మనకున్న సమాచారం. ఆల్రెడీ పార్టీ కార్యాలయానికి చేరుకున్న దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. అయితే టీఆర్ఎస్ ని వీడి బీజేపీలో చేరడానికి అనేక కారణాలను స్వామి గౌడ్ చెబుతూ వస్తున్నారు. అక్కడ పార్టీలో సరైన ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తిని ఆయన గత కొద్ది కాలంగా వ్యక్తపరుస్తూ వచ్చారు. అంతేకాదు ఉద్యమంలో చాలా చురుగ్గా క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తులకు సరైన ప్రాధాన్యత ఉండడం లేదు, అనేక రకాలుగా అసహనానికి అసంతృప్తికి గురవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ ఆయన చెప్పుకుని వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సో మొత్తంగా ఏదైతేనే టీఆర్ఎస్ ని వీడి బీజేపీలో చేరాలన్న నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయన ఇప్పుడు ఢిల్లీ చేరుకుని మరి కాసేపట్లో పార్టీ తీర్థం అధికారికంగా పుచ్చుకోబోతున్నారు. జేపీ నడ్డా సమక్షంలోనే, పార్టీ జాతీయ అధ్యక్షుడి సమక్షంలోనే ఆయన బీజేపీలో చేరి తదుపరి రాష్ట్రంలో తన కార్యకలాపాలను కూడా, అంటే ఇప్పటిదాకా టీఆర్ఎస్ పార్టీకి అందించిన విధంగానే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఒక కీలకమైన పాత్ర పోషించనున్నట్టుగా మనకు తెలుసు. ఎస్ మహాత్మా.